హై వ్యూస్. నిన్నటి నుంచి కూడా సమంత టాపిక్ రాగానే అసలు ఆమెకు వచ్చినటువంటి అరుదైన వ్యాధి ఏంటి, ఇది మనలో కూడా ఎవరికన్నా వస్తుందా, అసలు ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి అని చెప్పేసి అంతా మాట్లాడుతూ ఉన్నారు. సో నేను భయపెట్టే విధంగా నేను అసలు టచ్ కూడా చేయను, బట్ సైంటిఫిక్ వేలో ఉన్నది ఉన్నట్లుగా చాలా సింపుల్గా చెప్పడం ట్రై చేస్తాను. మయోసైటిస్ ఇది ఒక కండరాల రిలేటెడ్ ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ డిజార్డర్ అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే రోగ నిరోధక శక్తి కనుక మనకి తగ్గిపోయినట్టయితే ఈ కండరాలకు సంబంధించి వాపులు అండ్ చర్మానికి సంబంధించి దద్దురులు లైక్ ఈ వేలో వస్తాయి. ఇందులో కీలకమైనది ఏంటంటే అది కనుక సివియర్ అయింది అనుకోండి, మన ఇంటర్నల్ ఉన్నటువంటి ఆర్గాన్స్ ఉన్నాయే వాటికి ఎఫెక్ట్ పడుతుంది. ఈ వేలో లంగ్స్ కిడ్నీస్ హార్ట్ రిలేటెడ్ వీటికి కూడా ఎఫెక్ట్ కొట్టేసి చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వన్స్ ఇది వచ్చిన తర్వాత ఎంత ఇబ్బందికరంగా ఉంటుందంటే మనకి ఒక చిన్న వాటర్ బాటిల్ కూడా పైకి లేపలేం, ఒక చిన్న కుర్చీని కూడా పక్కకు జరపలేం. అయితే ఇందులో మొత్తం 5 రకాలు ఉన్నాయి ఏది ఈ మయోసైటిస్లో. ఈ 5 రకాలు వచ్చేటప్పటికి పాలీమయోసైటిస్, డెర్మటోమయోసైటిస్, తర్వాత ఇంక్లూజన్ బాడీ మయోసైటిస్, తర్వాత నైక్రోట్రైజింగ్ మయోపతి, జువైనల్ ఫార్మ్స్ ఆఫ్ మయోసైటిస్, ఇలా 5 రకాలు ఉన్నాయి. ఇందులో 1 బై 1 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, కానీ ఇప్పుడు ఈ చెప్పిన 5 రకాలు కూడా ఎప్పుడు ఎవరికి ఎలా వచ్చిందో నిజంగా డాక్టర్స్ అయితే ఇప్పుడు చెప్పలేకపోతూ ఉన్నారు. అది వచ్చిన తర్వాత మనం రొమటాలజిస్టులు కావచ్చు, న్యూరాలజిస్టులు కావచ్చు, డెర్మటాలజిస్టులు కావచ్చు, వారిని కలిసి అయ్యే ఇదిగో నాకు ఈ ప్రాబ్లం ఉంది, డెర్మటాలజిస్టులు చర్మానికి సంబంధించి దద్దురులు వచ్చినాయి అప్పుడు వెళ్ళి చూపిస్తే వాళ్ళు చెకప్ చేసేసి బయాస్పి లాంటిది ఏదైనా చేసేసి అప్పుడు వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. అలాగే రొమటాలజిస్టులు అంటే కీలు నొప్పులు కాలు నొప్పులు లైక్ ఈ వేలో, న్యూరాలజిస్టు నర్స్ రిలేటెడ్ నరాల రిలేటెడ్ వచ్చేసి వీలు చూస్తారు. ఓకేనా? ఇక ఇప్పుడు సమంతకు వచ్చింది ఏ టైప్ ఆఫ్ మయోసైటిస్ అంటే ఆమె బయట పెట్టలే, బట్ ఆమె వయసు వచ్చేసి అరౌండ్ 35 or 36 రైట్. సో ఈ వేలో చాలామంది చెప్తుంది ఏంటంటే ఆమె పాలీమయోసైటిస్తో ఇబ్బంది పడుతుందండి అంటున్నారు. ఈ పాలీమయోసైటిస్ అంటే ఏంటంటే కండరాలు ప్రత్యేకంగా నొప్పి వస్తూ ఉంటాయి. ఈ కండరాల నొప్పులు ఏ రకంగా ఉంటూ ఉంటాయంటే అసలు ఆ నొప్పులు భరించలేమన్నమాట, ఒక్కొక్కసారి చాలా పీక్స్లో ఉంటూ ఉంటాయి. కండరాలు చెప్పే మజిల్స్ అన్నట్టు. మన బ్లడ్ రిలేటెడ్ తీసుకునే సమయంలో బ్లడ్ ఫ్లక్చువేట్ అవుతుంది కదా, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కదా అండ్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఈ మూమెంట్లో ఈ కండరాలకు సంబంధించి కూడా నొప్పులు భరించలేమన్నమాట. జాయింట్స్ రిలేటెడ్ వచ్చేసి ఇంకా నొప్పులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈవేళ సమంత వచ్చేసి రీసెంట్ టైమ్స్ చూసుకుంటూ ఉన్నప్పుడు సినిమాల్లో బాగానే యాక్ట్ చేసింది, ఏది యశోద కావచ్చు శాంకుంతలం కావచ్చు. అంటే ఆమెకి ఆలస్యం డిటెక్ట్ అవ్వాలా స్లోగా అనుకోవచ్చు, ఎందుకంటే ప్రజెంట్ ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది. అండ్ ఐఎమ్ షూర్ నాకు తెలిసి ఆమె ఇక్కడ కూడా లేదు, అబ్రాడ్లోనే ఉంది, ఆమె అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా ఉంది. ఓకే, సో ఈ కండరాల నొప్పులకు సంబంధించి మన ట్రీట్మెంట్ ఏంటి అన్నప్పుడు ఫిజియోథెరపీలు, ఈ స్టెరాయిడ్స్ వచ్చేసి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్స్ ఆర్ సెలైన్స్ లైక్ ఇవేలు ఇవ్వటాలు తప్ప, స్లో అండ్ స్టడీ తప్ప దీనికి ఇదిగో ప్రాపర్వెలీ ట్రీట్మెంట్ ఉంది, ఖచ్చితంగా తగ్గిద్ది ట్రీట్మెంట్ చెప్పడానికైతే లేదు. చాలామంది నన్ను కామెంట్స్ కూడా తెలియజేసింది ఏంటంటే దీనికి ఆయుర్వేదంలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది అంటున్నారు. ఎస్, మన భారతదేశ ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ లేనటువంటి వ్యాధి అంటూ లేదు. సో ఏ వ్యాధికి సరే ట్రీట్మెంట్ మన దగ్గర అనేది ఉంటుంది, బట్ ఆ వేళ మరి ఆయుర్వేదం సంబంధించి పచ్చాలు ఉంటాం కావచ్చు, లేదంటే ట్రీట్మెంట్ ప్రొసీజర్ అంతా వేరే ఉంటుంది కాబట్టి కొంతమందికి ప్రిఫర్ చేయరు. ఓకే, లెట్ ఇట్ బి. సో సమంతకు వచ్చేసి అనుకోవటం ఏంటంటే ఈ పాలీమయోసైటిస్, కండరాలు వచ్చేసి నొప్పులు వస్తూ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఆమెకు ఇంకోటి కూడా డిటెక్టెడ్ అయింది, అదేంటంటే ఈ డెర్మటోమయోసైటిస్. ఈ డెర్మటోమయోసైటిస్ ఏంటంటే ఈ చర్మం దగ్గర వచ్చేటప్పటికి ఈ ముఖం కావచ్చు, తర్వాత ఈ చేతులు కావచ్చు, నడుం పార్ట్స్ కావచ్చు, ఇటువంటి చోట్ల వచ్చేసి ఒక ఫ్లవర్ ఫార్మేట్లో ఉండేసి పువ్వులా కనిపిస్తూ దద్దుర్లు వస్తాయి. ఆ దద్దురు కూడా బ్రెయిన్ నిప్పిగా ఉంటాయి, కష్టం ఆ దద్దురు భరించడం అన్నమాట. అండ్ సమంత కనుక చూసినట్టయితే మన మధ్య మాస్క్ వేసేసి తీయలేదు అండ్ ఫేస్ కూడా తేడా కొట్టేసింది. సో పాప మా వేలు ఈమెకి డెర్మటోమయోసైటిస్ కూడా అటాక్ అయినట్టు నాకు అనిపిస్తా ఉంది. ఓకే, ఈ వేలు ఈ డెర్మటోమయోసైటిస్లో వచ్చేసి కూడా ఈ వాపు అన్నది మోకాళ్ళు మోచేతులు చర్మం వీటి మీద కూడా దద్దుర్లు వచ్చేసి ఇబ్బంది పెడుతూ ఉండిద్ది అనమాట. తర్వాత ఈ మయోసైటిస్ అత్యంత ప్రమాదకరమైంది. ఇది వచ్చేసి ఇంక్లూజన్ బాడీ మయోసైటిస్. ఇది వచ్చేసి భుజాలు నడుము తొడలు మోకాలు అదేవిధంగా ఈ కండరాల పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర వచ్చేసి పెయిన్స్ రావటము, స్వెల్లింగ్ వాపు రావటము, సడన్గా అసలు నడవలేక పడిపోవటము, ఏంటి చాలా దారుణంగా ఉండేది వాళ్ళ పరిస్థితి అయితే.
ఇది 50 సంవత్సరాల పైబడిన వాళ్ళకు వచ్చింది. 50 సంవత్సరాల పైబడిన వాళ్ళకి వచ్చేది ఏంటిది, ఇన్క్లూషన్ బాడీ మయోసైటిస్. ఇది నిజంగా చాలా ప్రమాదకరమైనది. ట్రీట్మెంట్ కూడా చాలా కష్టతరమైంది. ఇది స్లోగా అన్నట్టు వరకు ఎప్పుడు ఒక మనిషి తోడు ఉండాలన్నట్టుగా అయిపోయింది అన్నమాట పరిస్థితి. నడవలేరు, కూర్చోలేరు, అసలు నిలబడలేరు, ఒకసారి సడన్ కళ్ళు పడిపోతారు, ఒకసారి పక్షవాతం వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అది ఈ ఇన్క్లూషన్ బాడీ మయోసైటిస్. ఓకే, ఇది ఎంత ప్రమాదకరం అంటే ఒకసారి ఇది వచ్చిన తర్వాత 5 ఇయర్స్ లోపు ప్రాపర్గా ట్రీట్మెంట్ కూడా నడవలేదనుకోండి చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంత ప్రమాదకరమైనది. ఐఎమ్ షూర్ ఇదైతే సమంతకైతే రాలేదని నేను అయితే అనుకుంటూ ఉన్నాను. తర్వాత నైక్రోటైజింగ్ మయోపతి. ఈ నైక్రోటైజింగ్ మయోపతి కూడా ఎలా అంటే ఈ కండరాల రిలేటెడే నొప్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగానే ఈ భుజాలు, నడుము, తొడలు వీటి దగ్గర వచ్చేసి నొప్పులు వస్తూ ఉంటాయి. ఓకే, మజిల్ రిలేటెడ్ ఇంటర్నల్గా వచ్చేసి దీనికి కూడా స్లోగా ట్రీట్మెంట్ అనేది చేయాల్సిందే. ఇక చివరిది జువెనైల్ ఫార్మ్స్ ఆఫ్ మయోసైటిస్. ఇది వచ్చేసి పాపం పిల్లలకి ఎక్కువ వస్తూ ఉంటుంది. పిల్లలకి యుక్త వయసులు ఉన్నటువంటి వాళ్ళకి, అంటే టీనేజర్స్, ఈ పిల్లలు, ఈ టీనేజర్స్కి వచ్చేసి ఇది ఎందుకు అటాక్ అయ్యేది అంటున్నప్పుడు మనం ముందుగా అనుకున్నట్టుగా చెప్పలేము. మీకు జలుబున్నా జ్వరం ఉన్నా ఆ వేలో రోగ నిరోధక శక్తి, ఓకే, ఇమ్యూనిటీ పవర్ కనుక తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లాగా ఇవో ఈ ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోతుంది. సో ఈ మయోసైటిస్ అన్నప్పుడు సింపుల్గా చెప్పాలంటే మజిల్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్. ఈ మజిల్ ఇన్ఫెక్షన్నే ఇదిగో ఈ మయోసైటిస్ అంటారు. సో మీకు అర్థమవుతుంది కదా. చాలామంది అడిగినట్టుగా నిన్న అసలు ఎందుకు వచ్చింది సార్, ఎందుకు వచ్చింది సార్ అన్నారు. ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో చెప్పలేమండి. బట్ హెవీగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండటం వల్ల కావచ్చు, ఓకే, అండ్ ప్రాపర్ వేలో డైట్ తీసుకోకపోవడం వల్ల కావచ్చు, శుభ్రత పాటించకపోవడం వల్ల కావచ్చు, ఇది అటాక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. మీ బాడీలో ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి డౌన్ అవుతూ ఉందో, మీ మజిల్ రిలేటెడ్ వచ్చేసి ఇంటర్నల్కి వచ్చేసిన తేడాగా ఉందో, అప్పుడు ఇది అటాక్ అయిపోయింది. దాని తర్వాత ఇక స్లోగా మనిషిని ఎలా అంటే పీల్చి పిప్పి చేసిద్ది అనమాట. కొంతమంది వెయిట్ లాస్ అవుతారు, కొంతమంది వచ్చేసి ఈ వాపులు రావటం వల్ల అసలు మనం గుర్తుపట్టలేని విధంగా తయారైపోతూ ఉంటారు. మరి కొంతమంది అసలు నడవలేని పరిస్థితిలో ఉంటారు, కొంతమంది నడుస్తూ స్పృహంగా స్పృహదే పడిపోతూ ఉంటారు. ఇప్పుడు సమంత అపీరెన్స్ చూస్తూ ఉన్నట్టయితే మొన్న ఇప్పుడు సర్జరీ చేయించుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ ఆవిడ సర్జరీ కదా, స్వెల్లింగ్ వచ్చేసి వాపు వచ్చేసి అరగ కనిపించింది ఆమె. బట్ యాడ్ ఏదో ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నట్టు ఉంది, దాంతో యాడ్లో నటించింది. ఇక రీసెంట్గా కనుక చూసుకుంటూ ఉన్నట్టయితే ఆమె సెలైన్ ఎక్కించుకుంటూ ఉంది. దానికి సంబంధించి కూడా చూస్తూ ఉన్నప్పుడు ఆమె చూస్తానికైతే బై గాడ్ స్టెస్ బాగానే కనిపిస్తున్నారు. బట్ ఇంటర్నల్గా పెయిన్స్ ఆమెనైతే బాగా బాధ పెడుతుంటే మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో ఆ పెయిన్స్ నుంచి బయటపడాలి అంటే మనం ముందుగా అనుకున్నట్టుగానే ప్రాపర్ వేలో డైట్ అనేది ఆబ్వియస్గా తీసుకుంటూనే ఉంటారు. కాబట్టి ఇక మీద హెవీ వర్కౌట్స్ చేయకుండా భారీగా బరువులు ఎత్తడం ఎక్కువ అలసిపోయే విధంగా ఉండటాలు చేయకూడదు. తర్వాత అండ్ టూ మచ్ ఆఫ్ యాక్షన్ సన్నివేశాలు నటించడం చేయొద్దు. అండ్ రెస్ట్ మోడ్లు ఎక్కువ ఉంటూ ఉండాలి. నేను మరలా చెప్తున్నా, విపరీతమైనటువంటి నీరసం, అలసట, కొన్నిసార్లు అసలు ఊపిరి కూడా అందదు, అండ్ కొన్నిసార్లు నిలబడలేము, ఇవన్నీ కూడా ఈ మయోసైటిస్లో వచ్చేటువంటి లక్షణాలు అన్నట్టు. సింప్టమ్ ఏమంటారు, మనల్ని ఇబ్బందికి గురి చేసే కారణం ఏమంటారు, కనిపించేవన్నట్టు. సో దీనికి సంబంధించి మీకు క్లారిటీ వచ్చింది చెప్పేసి నేను భావిస్తున్నా. ఈ మయోసైటిస్ మొత్తం 5 రకాలు, అందులో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వస్తూనే ఉంటాయి. ప్రజెంట్ సమంత బాధపడుతున్నది అయితే ఈ కండరాల నొప్పులు, వాటికి సంబంధించి బాధపడుతూ ఉంది. ట్రీట్మెంట్ అయితే స్లోగా ఇస్తున్నారు తప్ప ఈ మయోసైటిస్కి సంబంధించి అల్లోపతిలో, అంటే ఇంగ్లీష్ వైద్యంలో 100% 100% ఇదే ట్రీట్మెంట్ అనేవాళ్ళు ఎక్కడ ఏవిధైతే లేదు. బట్ స్లోగా తగ్గించడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.